హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నేను టాపిక్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాను అంటే మన నరేంద్ర గారి గురించి మళ్ళీ మొదలేశారు వీడియోలు. అది ఏంటి అంటే, మేము ఫస్ట్ చేసాము ఆమె మీద వీడియోలు చేసాము. చేసిన తర్వాత ఆవిడ కామ్ అయిపోయింది. కామ్ అయిపోయిన తర్వాత ఇక మేము వేరే వేరే ఏదో వీడియోలు పెట్టుకుంటున్నాం. మేమేం పెట్టదలుచుకోలే, వద్దులే అనుకున్నాము. వద్దులే అనుకునే టైంలో మళ్ళీ మొదలేసింది ఆవిడ. వాళ్ళ బాబాయ్తో చేయించింది ఒక వీడియో. మళ్ళీ ఆవిడ పొద్దున లైవ్ పెట్టింది. లైవ్ పెట్టేసి ఏం చెప్తుందంటే, నాకు అసలు ఎవరిని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం లేదు అంటుంది. లేదు అంటూనే ఒక మాట చెప్పింది. ఏంటి అంటే, నాకు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం లేదు. ఆ రోజు అతను అక్కడికి, నరేంద్ర అక్కడికి వెళ్తున్నాడు కాబట్టే వద్దు వద్దు అని చెప్పాను. నా మాట వినకుండా వెళ్ళాడు కాబట్టి నేను నోరు తెరిస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు అని మాత్రమే చెప్పాను అని చెప్తుంది. అంటే నోరు తెరిస్తే ఇబ్బంది పడతారు అనేది బ్లాక్మెయిల్ కాదా? నేను నోరు తెరిస్తే కొన్ని ఇబ్బందులు పడతారు, నా దగ్గర కొన్ని నిజాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం అనేది అది బ్లాక్మెయిల్ కాదా? బ్లాక్మెయిల్ కాదంటారా ఎవరైనా? నేను అలా అనలేదు, ఇలా చేశాను అని చెప్పేసి అంటుంది. ఎలా ఉంది అంటే, ఇక్కడికి రావాలి అంటే నేను లేదండి ఇలా రాలేదు ఇలా తిరిగి వచ్చాను అని చెప్పి చెప్తున్నట్టుగా ఉంది. ఏదైనా అదేను ఆవిడ చెప్పేది. బెదిరించినట్టుగా మాట్లాడుతూ మళ్ళీ నేను బెదిరించలేదు నాకు తెలియదు అంటుంది. తర్వాత అమ్మనాభూతులు తిట్టేస్తుంది. ఏంటమ్మా నోరేంటి చండాలంగా? మీ ఇంట్లో కూడా ఇలాగ తిట్టుకుంటారా బూతులు, అమ్మనాభూతులు చండాలంగా? ఎవరిని అసలు మీకు ఏం రైట్ ఉంది ఆయన బూతులు తిట్టడానికి? ఆయన ఏమన్నా ఒక బూతు మాట అన్నాడా మిమ్మల్ని? బూతు మాట ఒక్క మాట అన్నాడా? మీరు అన్నదానికి సమాధానం చెప్పాడే తప్ప మిమ్మల్ని ఒక్క బూతు మాట మాట్లాడా? కానీ మీరేం మాట్లాడుతున్నారు? నోరు తెరిస్తే అన్ని పచ్చి బూతులు. మీ సంస్కారం ఇదేనా? ఇంత చండాలంగా మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా ఇత్తు అంటారు, పత్తిత్తు అంటారు. వీసు కావాలంటే మా ట్యాగులు వాడుకోండి అంటారు. ఇప్పుడు వీసు గురించి చేయట్లేదు ఇది. ఒక యూట్యూబర్ని నువ్వు బెదిరించావు, ఒక యూట్యూబర్ని నువ్వు బ్లాక్మెయిల్ చేసావు. బ్లాక్మెయిల్ చేసి నేను నాకేం తెలియదు అంటున్నావు మళ్ళీ. మరి ఇప్పుడు ఆయన్ని బెదిరించినప్పుడు అది అడగలేదనుకో, రేపొద్దున ఇంకొకళ్ళని బెదిరిస్తావా? అలాగే ఇప్పుడు ఎవరో ఇప్పుడు యూట్యూబర్స్ అన్నాక టచ్లో ఉంటారు, మంచి చెడు మాట్లాడుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు కష్టం సుఖం మాట్లాడుకున్నప్పుడు రేపు ఎవరైనా మీకు ఏదైనా కష్టం చెప్పుకుంటే, బాధ చెప్పుకుంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా? ఇలాగే ఎవరినైనా చేస్తారా? అలాగే ఎంతవరకు పద్ధతి అది అలా చేయటం? మేము కామ్ అయిపోయాం కదా, ఇప్పుడు ఆయన చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, మీరు చెప్పే వాళ్ళు కూడా ఎవరు చేయట్లేదు, నరేంద్ర కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు చేయట్లేదు వీడియోలు. నేను కూడా కామ్ అయిపోయాను, ఇంకా వద్దు చేయొద్దు, ఓకే మనల్ని కామ్ అయిపోయినప్పుడు మనం కూడా చేయొద్దు అన్నట్టుగా అనుకున్నాను నేను. ఇంకా నేను ఈవినింగ్ చేయొద్దని అని వదిలేశాను. నేను ఇంకా ఏదైనా పెట్టుకుందాంలే అనుకున్నాను. రాత్రి ఆ వీడియో వదిలేశారు. మళ్ళీ ఆ వీడియో వదిలేయటం వల్ల ఏమైందంటే, మళ్ళీ నేను రాత్రి చేయాల్సి వచ్చింది ఆ వీడియో. రాత్రి వీడియో చేసి పొద్దున అప్లోడ్ చేయాల్సి వచ్చింది మధ్యాహ్నం. అప్లోడ్ చేసి చెయ్యకముందే మళ్ళీ వీడియో ఇది పెట్టేశారు, లైవ్ పెట్టేశారు. నేను లైవ్ పెట్టి పోనీ ఏమన్నా పద్ధతిగా మాట్లాడారంటే అన్నీ బూతులే. ఇంకా అంతే, మీకు వచ్చిందంతే బూతులు. మీ సంస్కారము, మీ పద్ధతి అలా ఉంటుందన్నమాట. అరవటం ఒకటే. ఏమ్మా బీపీ ఉందేమో చూపించుకో, బీపీ ఉందేమో చూపించుకో, కొంచెం కంట్రోల్ చేసుకో. అరవటం కాదు, ఏదన్నా మాట చెప్పాలి అంటే మాటతో చెప్పు. అది అరిసినా ఒకటే, మాట చెప్పినా ఒకటే, అరవవసరం లేదు దానికి. అంత గట్టిగా అరవాల్సిన పని లేదు. గట్టిగా అరిస్తే 10 మంది జారుతారనే మీ ఉద్దేశం? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, విసుకొస్తుంది. మనం ఏదైనా చెప్పేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమైతే ఏంటి అని చెప్పి చూస్తారు తప్ప, అరుస్తుంటే ఎవరికైనా చిరాకేస్తుంది. అమ్మ నా బూతులు తిడుతున్నారు గలీజ్గా. ఒక్క మాట మిమ్మల్ని నరేంద్ర గారు ఒక్క మాట అన్నా అన్నారా? ఒక్క బూతన్న తిట్టారా? ఒక్క మాట కూడా మాట్లాడలా. అయినా కానీ మళ్ళీ మీరు లైవ్ పెట్టేశారు, వీడియో పెట్టేసేసారు. బాబాయ్ గారి సపోర్ట్ మళ్ళీ, మీ బాబాయ్ గారి సపోర్ట్ మీకు మళ్ళీ.
అన్నందెట్టడానికి. మళ్ళీ అది చాలదు అన్నట్టు మళ్ళీ లైవ్ పెట్టేశారు. లైవ్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు మీరు. ఏమి నాకు అర్థం కాదు, ఏంది ఏంటి యూట్యూబే ఉన్నా మీ మీ బాబాయ్దా మీ పెద్దనాందా నాకు అర్థం కాదు. యూట్యూబ్ మొత్తం మీదే అన్నట్టు మాట్లాడతారు మీరు. ఎవరు వేరే వాళ్ళు బతకొద్దు అన్నట్టు మాట్లాడతారు. యూట్యూబ్ ఏమైనా మీ సొంతమా అండి? మీ సొంతమేం కాదు కదా, అందరూ అందరికీ ఉంటుంది ఇక్కడ హక్కు, మాట్లాడే హక్కు, చేసుకునే హక్కు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు అతన్ని చేశారు బ్లాక్మెయిల్, రేపు ఇంకొకళ్ళని చేస్తారు మీరు యూట్యూబర్స్ని, ఎవరినైనా చేస్తారు. ఆ ఉద్దేశంతో అడుగుతున్నాం మేము. బ్లాక్మెయిల్ చేయటం అనేది ఎవరైనా సపోర్ట్ చేసే విషయమా? చాలా తప్పు చేశారు మీరు బ్లాక్మెయిల్ చేసి, చాలా తప్పు చేశారు మీరు చేసిన తప్పు. ఇప్పుడు మీరు చేసిన తప్పు కాకపోతే పొద్దున మీరు మాట్లాడారుగా క్లారిఫై చేయడానికి ఇవి లైవ్ చేస్తున్నాను అన్నారుగా. నేను నేను క్లారిఫై చేయ కొన్ని విషయాలు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, దాని క్లారిఫికేషన్ కోసం నేను లైవ్ పెట్టాను అన్నారుగా. మరి అంత లైవ్ పెట్టి జనాలకి క్లారిఫై ఇచ్చే మనిషి అయితే మీరు అది ప్రైవేట్లో ఎందుకు పెట్టారు? మళ్ళీ ఆ లైవ్ ప్రైవేట్లో ఎందుకు పెట్టారండి? పెట్టండి, పబ్లిక్లో పెట్టండి, జనాలు కూడా చూస్తారు కదా ఏం జరుగుతుంది, మీరేం క్లారిఫై చేశారు, సమస్య ఏంటి, అన్నీ అర్థమవుతాయి ఇక వీడియోలు చూస్తుంటే. వాళ్ళ వీడియోలు మీ వీడియోలు మా వీడియోలు అన్నీ చూస్తుంటే జనాలకు అర్థమవుతుంది కదా. ఎందుకు ప్రైవేట్లో పెట్టేశారు మీరు ఏ తప్పు లేకపోతే? రాత్రి మీ బాబాయ్ మాట్లాడాడు కదా ఫోన్లో, అదే వీడియోలో. మరి మీ బాబాయ్ బ్లాక్మెయిల్ గురించి ఏం మాట్లాడలేదు, అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. బ్లాక్మెయిల్ గురించి మాట్లాడలేదు, కూతురు చేసిన బ్లాక్మెయిల్ గురించి. బ్లాక్మెయిల్ చేయటం అనేది మీ బాబాయ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడా? అది కరెక్ట్ అంటున్నాడా? నేను చేయలేదు కానీ ఇలా చేశాను అని చెప్తున్నావు నువ్వు పొద్దున. అన్నయ్య అన్నయ్య అంటూ వాళ్ళ సొంత విషయాలు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం ఏంటి? నీకే రైట్ ఉంది అసలు? ఎవరినైనా కనీసం ఒక మన ఫోటో పెట్టుకోవాలన్నా, ఒక మనిషిని మన వీడియోలో పెట్టుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ అడిగి పెట్టుకుంటాం. పర్మిషన్ లేదు పెట్టుకోవడానికి ఉండదు, పెట్టుకోకూడదు కూడా. అలాంటిది వాళ్ళ సొంత విషయాలు పర్సనల్స్ తీసుకొచ్చి పెట్టే రైట్ మీకు ఎక్కడది అసలు? ఎవరిచ్చారు మీకు రైట్ ఒకళ్ళ పర్సనల్స్ యూట్యూబ్లో పెట్టే రైట్? నువ్వు అలాంటాడువి ఇలాంటాడువి నీకేం అవసరం ఒకళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడటానికి అసలు? ఇంకోటి, వాడెవడో హరీష్ రెడ్డి అంట, వాడు వచ్చి పొద్దున ఏదో కామెంట్ పెట్టాడు నీ పని చూసుకో నువ్వు అని చెప్పేసి. రే నువ్వు పని చూసుకోరా, నీలాంటి చాలామందిని చూశాను నేను, నేను కూడా రాట తెలిపోయాను యూట్యూబ్లో, అర్థమైందా? ఇంకోసారి అలాంటి ఎదవ కామెంట్లు పనికి మళ్ళీ కామెంట్లు నా ఛానల్లోకి వచ్చి పెట్టబాక అన్నం తినేవాడు అయితే. ఇంకా ఎక్కువ తిట్టించుకోవద్దు నాతో. అది ఏం బూతులండి, ఏం బూతులే బూతులు అసలు? ఓ పద్ధతిగా అసలు పద్ధతిగా ఉండండి మీరు. ఏం బూతులు, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తున్నారు మీరు. మీకు కాల్ ఆపరేషన్ కదండి, బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకోండి. బ్రెయిన్ ఏమన్నా ఏదైనా తేడా ఉందేమో, ఆపరేషన్ చేయించుకోండి. అన్నిటికీ ఆవేశపడిపోయి అరిసేసి ఏమో కొంపలు మురిగిపోతున్నట్టు ఏమో జరిగిపోతున్నట్టు అరిసేస్తారు. ఎందుకండి అరిసి గీ పెట్టేస్తారు ఎందుకు? అంత ఆవేశం ఎందుకు మీకు? ఏం చెప్పాలనుకుంటున్నారో మామూలుగా చెప్పండి. మీరు అరవటం ఎందుకు అంత గట్టిగా? మీరు చేసేవన్నీ చేసేసి వాళ్ళు ఇలా అంటున్నావేంటి ఇలా చేస్తున్నావేంటి ఎవరైనా క్వశ్చన్ చేస్తే, పైగా నన్ను టార్గెట్ చేశానని నువ్వు ఫీల్ అయిపోవటం. మళ్ళీ నువ్వు చేసేయన్నీ చేయొచ్చు, ఎవరు నేను టార్గెట్ చేయకూడదు, నిన్నేం క్వశ్చన్ చేయకూడదు, ఏం అడగకూడదు. వాళ్ళు ఇల్లంటాళ్ళు వీళ్ళు ఇల్లంటాళ్ళు అని అంటావు. బూతులు కనీసం మానేసేయండి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము, గొడవలు లేకుండా కామ్గా ఉండండి. ఆయన నరేంద్ర గారు మీ మీద ఏమి వీడియోలో మామూలుగా ఏమి తీయట్లేదు, ఈరోజు కామ్గా ఉన్నాడు. నేను జస్ట్ ఈ చూసి మాత్రమే, ఈ లైవ్ చూసి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టావు కాబట్టి చూసి చేస్తున్నాను నేను. ఆయన అప్పటికి రాత్రికి అంటే మీ వీడియోలు చూడలేదు, అప్పటికి వీడియోలు ఆయన వీడియో చేసినప్పుడు మీ వీడియోలు రాలా బయటికి. అవి చూసిన తర్వాత
నేను కామ్గా ఉందామనుకున్నాను, వీళ్ళు మొదలేశారని చెప్పేసి పాపం ఆయన ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు కామ్గా ఉండాలనుకున్నా మీరు కామ్గా ఉండనివ్వట్లేదు. ఎందుకంటారండి మిమ్మల్ని? మీరు కామ్గా ఉండి మీ పని ముందు చూసుకుని మీ జోలికి ఎవరు రారు. మీరు కెలికి జనాల్ని గొడవలు పెట్టుకుంటున్నారు, కెలికి గొడవలు పెట్టుకుంటున్నారు, నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అంటే మీరు అన్నది ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. వరద్దులు పెట్టుకోండి, ఇష్టం వచ్చినప్పుడు బూతులు మాట్లాడబాకండి, పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఒడికేవాళ్ళు ఎవరు లేరు, భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అర్థమైందా? మీకెంత ఉందో అందరికి అంతే ఉంటుంది. ఎవరంత చచ్చిపోయి ఉంటల్లా. రాజకీయ నాయకులు వాళ్ళు వస్తారంట, వీళ్ళు వస్తారంట, తరిమి తరిమి కొడతారంట. ఏంటి పార్టీ, మీ పార్టీ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారా? పార్టీ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారా అండి? ఏమి పార్టీకి సంబంధించిన పనులు చేస్తున్నారని మీరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారని తరిమి తరిమి కొడతారండి? మేము ఆ పార్టీలో ఉన్నాం, ఈ పార్టీలో ఉన్నాం, బెదిరింపులు మళ్ళీ నేను గొప్ప అనుకుంటున్నారేంటి మీరు పార్టీల్లో ఉండేసేసి జనాలను బెదిరించడం, మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని చెప్పేసి. మీ గొప్ప ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరికి గొప్ప కాదు. మీరు మంచితనం ఉంటేనే మంచితనం, ఎవరైనా మాట అంటే ఎవరు ఊరుకోరు, బెదిరిస్తే ఎవరు ఊరుకోరు మీ ఇష్టం వచ్చినట్టు. ఇదే లాస్ట్ చెప్తున్నాను, మళ్ళీ వీడియోలు చేయొద్దు, మేము చెయ్యము. మీరు వీడియోలు పెట్టారనుకోండి మళ్ళీ ఇప్పుడు ఇదే లాస్ట్, ఈ వీడియో తర్వాత ఎవరు చేయరు మీ మీద. కానీ మీరు మళ్ళీ మళ్ళీ వీడియోలు చేస్తున్నారనుకో, చూసుకుందాం. మీరు ఆపుతారా మేము ఆపుతారా చూసుకుందాం, మేము కూడా చేస్తాం ఇంకా మీ మీద. మీరు వద్దు గొడవలు వద్దు కామ్కుందామంటే కామ్కుందాం, మీరే నిర్ణయించుకోండి ఏం చేయాలి ఏంటి అనేది. అయిపోయింది, తప్పు ఒప్పు అయిపోయింది, మీది కూడా తప్పు ఉంది అని కొత్త సంవత్సరం వచ్చింది. మీ వీడియోలు మీరు చేసుకోండి, ఎవరి కంటెంట్ వాళ్ళు చేసుకుందాము, మేము కూడా చెయ్యము. మీరు ఆపేస్తారంటే మేము ఆపేస్తాము, కానీ మీరు చేస్తానంటే మాత్రం మేము కూడా చేస్తాం, వెనకాడే సమస్య లేదు, అది మీ ఇష్టం మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.